నమస్తే వెల్కమ్ టు ఐబీఆర్నావు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం చల్టయపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికల బరిలో ఉన్న గుర్రాల భాస్కర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు క్రితం కొత్తకొండ పంచాయతీ పరిధిలో చంటయ్యపల్లె గ్రామం ఉన్నప్పుడు దేవస్థానం డైరెక్టర్గా కూడా ఉండి తన గ్రామాభివృద్ధి కొరకు పనులు నిధులు అడిగితే తనను తన పల్లెను అవమానం చేసి ప్రజల చేత గెలిచి వచ్చి మాట్లాడు అని కొంతమంది అన్న మాటలే ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణమైంది గ్రామంలో ప్రతి సమస్య తెలుసు ప్రజలతో మమేకమై పరిష్కారాలు చేయగలడు గ్రామాభివృద్ధి కొరకు నేను చేసిన ప్రణాళికలు చంటయ్యపల్లెను అభివృద్ధిలో నిలబెడతానని అందుకు నన్ను అత్యధిక మెజారిటీతో సర్పంచ్గా గెలిపిస్తారని పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్న గుర్రాల భాస్కర్ రెడ్డి గారితో మా నవ్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నమస్కారం సార్ నమస్కారం అండి నా బాల్యం మొత్తం నేను గడిచింది టెన్త్ క్లాస్ వరకే చదువుకోవడం జరిగింది చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాల మీద ఆసక్తి ఉండేది నేను రాజకీయాలలో చిన్నతనంటే నాకు ఊటకు లేనప్పటి నుంచి కూడా నేను రాజకీయాల మీద కానీ సమస్యల మీద కానీ గ్రామస్తులతో అందరితో మమేకమై నేను అనేక సమస్యల మీద పోరాటాలు చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి కొత్తకొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మా గ్రామము అనేక ఇబ్బందుల గురవుతూ అభివృద్ధి నోచుకోలేని పరిస్థితిలో ఉంది ఆమ్లెట్ గ్రామమైన మా చంటేపల్లెలో రెండే వార్డులు మాకు ఇచ్చుకుంటూ సర్పంచ్ ఎవరైనా కానీ మాకు ఏమి నిధులు ఇవ్వకుండా మీరు రాజకీయంలోకి ప్రవేశించడానికంటే ముందు మీ కుటుంబ సామాజిక నేపథ్యం మా కుటుంబం సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నది మా కుటుంబం సాధారణ కుటుంబమే ఒక రెడ్డి బిడ్డనైనా కానీ నాకు బాగా భూస్వామిని కాదు నేను మూడు నాలుగు ఎకరాల వ్యవసాయం చేసుకుని సన్న కారు రైతు కిందన ఉన్న అనేక విషయాలలో అందరితోటి నేను మమేకమై అనేక విషయాలలో చేశాం మా తాతలు మా నాన్నలు కూడా వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గ్రామానికి చేదోడు వాదోడుగా ఉన్నారు మీరు ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో మీతో ముందు రాజకీయంగా మీరు పాల్గొన్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా రాజకీయంలో పాల్గొనేటువంటి కార్యక్రమాలంటే నేను ప్రతి ఇయర్ కానీ నేను రెండు మూడు సార్లు ఒకసారి మా అమ్మ కొత్తకొండ దేవస్థానం డైరెక్టర్గా పనిచేసింది ఒకసారి నేను కూడా కొత్తకొండ దేవస్థానం డైరెక్టర్గా పనిచేశాను అన్ని విధాల గ్రామస్తులకు అందుబాటులో ఉంటాం ముఖ్యంగా నాకు పదవులు ఏం లేకున్నామచ్చే కానీ పదవి ఉన్నా లేకున్నా నేను ఎప్పుడు బాధపడలేదు ఫీల్ కాలేదు ఒక మనిషికి సమస్య వచ్చినట్టే వాళ్ళు నన్ను విలువడం కాదు నేను వాళ్ళ దగ్గర పోయి ఏంది మీ సమస్య మీకు ఎట్లా వచ్చింది ఏం కదా అని వాళ్ళ బాగా వాళ్ళ బాధలు అన్ని నేను దగ్గరుండి చూసుకొని వాళ్ళ ప్రాబ్లంను సాల్వ్ చేసేదాకా నాకు వీలైనంత వరకు వాళ్ళ ప్రజలకు ఎక్కువ టైం ఇచ్చుకుంటూ వాళ్ళతోటి వాళ్ళ బాగుల కొరకు బాగా ప్రయత్నం చేసేవాడిని చంటేపల్లి గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది చంటేపల్లె గ్రామ అభ్యర్థిగా నేను పోటీ చేయాలనేది ఏంటంటే పూర్తిగా వెనుకబడ్డ గ్రామం అయిపోయింది మాది అనేక మంది ఇప్పుడు పెద్ద గ్రామంతో ఆమ్లెట్ గ్రామంలో మేము ఉన్నప్పుడు నేను కొత్త కొండ వాళ్ళతో కూడా మా గ్రామ పంచాయతీ కాదు మీ గ్రామ పంచాయతీలో ఆమ్లెట్ గ్రామము మా ఊరికి రోడ్డు లేదు ముఖ్యంగా సీసీ రోడ్లు లేవు నల్లాలు లేవు వాళ్ళ దగ్గరికి పోయి మా ఊరుకు గిది కావాలి మాకు నీళ్ళు నీళ్లు లేవు మాకు ఒక బోర్లు కావాలి మాకు బావి కావాలి మాకు డ్రైనేజీలు లేవు మాకు ల్యాట్రిన్ లేవు మాకు బాత్రూములు లేవు ప్లస్ సీసీ రోడ్లు లేవు అంత మాకు ఇక్కడ ఒక సఫాయి కూడా లేకుండా మీరు చేస్తారు మాకు ఒక సఫాయిని పెట్టాలి ఉండి మాకు పారిశుద్ధ్యం కూడా మీరు క్లియర్ చేయాలని అనేక సార్లు నేను వాళ్ళ దగ్గర అడిగినప్పుడు వాళ్ళు మీది చిన్న పల్లెనయ్యా మీ పల్లెలో ఏముంటుంది ఇక్కడనే ఎవడు ఏసేట లేడు మీ ఊరికి వచ్చి ఏం చేస్తామని వాళ్ళు అన్నప్పుడు నేను బాధపడ్డా అవన్నీ నేను పరిగణలో తీసుకొని నాకు నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ నేను పూర్తిగా దాని గ్రామానికి అంకితమై వేరే నా సంత పనులను కూడా వదిలిపెట్టుకుని గ్రామానికే పూర్తిగా అంకితమై ఊరిను డెవలప్ చేసే కార్యక్రమంలో ప్రజలందరి సహకారంతో ముందుకెళ్ళాలనుకుంటున్నాను కొత్తగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు మీరు పోటీ చేయాలని అనిపించలేదా అనిపించే సార్ అదే రిజర్వేషన్ ప్రాబ్లం రిజర్వేషన్ ఎన్నడూ అనుకూలించాలి కనీసం జనరల్ అయితే జనరల్ వేద్దామంటే కూడా ఏ రోజు కూడా జనరల్ రాలేదు ఈ చంటైపల్లి గ్రామంలో వార్డులు మొత్తం వార్డులు అంత ముందు అయితే రెండు ఉండేది ఇప్పుడు నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలో మాత్రం ఎనిమిది వార్డులు ఉన్నాయి గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమని గుర్తించుంటారు గ్రామానికి సంబంధించిన సమస్యలు అంటే ఎన్ని అని చెప్తాం సార్ టోటల్గా సమస్యలే ఉన్నాయి ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ పారిశుద్ధ్య లోపం ఎటు చూసినా కానీ అసలు అసలు అభివృద్ధి జరగలేదు సంటేపల్లి గ్రామ జనాభా ఇంతవరకు ఉండొచ్చు సంటేపల్లి గ్రామ జనాభా ఆరు వందలు ఉంటుంది సార్ ఓటర్లు మాత్రం నాలుగు వందల నలభై దాకా ఓటర్లు ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం మీ దగ్గర ఇంతవరకు ఏమైనా ప్రణాళికలు వేశారా వేశాం సార్ ముఖ్యంగా అరువులైన వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు కానీ సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యే గారి సహకారం నేను పోయి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు తీసుకురావడానికి కూడా ప్రణాళికలు వేశాను నాకు వీలైనంత వరకు ఎమ్మెల్యే కోట నుంచి కానీ మంత్రి కూట నుంచి కానీ ఎమ్మెల్సీ కోట నుంచి కానీ ఎంపీ కోట నుంచి కానీ సాధ్యమైనంత వరకు నిధులు తీసుకొచ్చి నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇప్పుడు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ స్వతంత్ర అభ్యర్థి నా సార్ పార్టీలు ఏమీ లేవు నేను గెలిచినా ఎమ్మెల్యే దగ్గర పోవడమే ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మా ఊరును అభివృద్ధి చేయండి సార్ అని చెప్పడమే వాళ్ళ సహకారంతో మీరు పోటీ చేస్తున్నా అంటున్నారు కాబట్టి మరి ఇండిపెండెంట్ గా కాకుండా పార్టీ తరఫున పోటీ బాగుండేది కదా పార్టీ తరఫున చేస్తే బాగుండదు సార్ ఎందుకంటే నేను గ్రామ సమస్యల మీద అందరితోటి మమేకమై ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ మంత్రి దగ్గర కానీ పోయినప్పుడు నేను ఒక్కనే కాదు సార్ ప్రజలందరినీ తీసుకొని పోయి మా సమస్యలు వాళ్ళకు విన్నవించి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి సార్ అని మేము వేడుకుంటాం సార్ ఇక్కడ అక్షరాశత సంఖ్య గ్రామంలో అక్షరాస్యత దాదాపుగా నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సార్ నిరక్షరాశాలు అయితే తక్కువే అని అనుకుంటున్నా ఎందుకంటే మా తమ్ముడు కూడా సాక్షర భారత్ మండల కో కన్వీనర్గా వారు పనిచేయడం జరిగింది ముఖ్యంగా మా గ్రామంలోనే ఆయన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అందరినీ ఎడ్యుకేటెడ్ చేసిన సార్ గ్రామానికి సంబంధించిన అటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనా సాధించారా ఇప్పటి వరకు ఇన్ని రోజుల నుంచి మేము ఉమ్మడి గ్రామ పంచాయతీలు ఉన్నాం సార్ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చిన్న పల్లె అని మమ్మల్ని పక్కకు నెట్టేసిరు వాళ్ళు అంటే ఇక్కడ మెజార్టీ ఉన్నది మాకు మెజార్టీ ఎక్కువన్నది వీళ్ళతోనేది అనే భావనలో వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పుడు నూతనంగా ఏర్పడింది గ్రామ పంచాయతీ గ్రామంలో నీటి కరువు ఏర్పడ్డప్పుడు మీరు చేసినటువంటి కృషి ఒకసారి తాగడానికి కాదు అసలు ఎడ్లకు బర్రెలకు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడ్డది ఆ టైం లోపల అప్పుడున్న సర్పంచ్ గారు వచ్చి మీరు ఎక్కడన్నా ల్యాండ్ చూపిస్తే నేను బోరు వేపిస్తాను నేను సార్లతో మాట్లాడుతా అన్న సందర్భంలో ఎవరు ముందుకు తోటి నేను నా వ్యవసాయ ల్యాండ్లోకి తీసుకువెళ్ళి ఇక్కడ వేయండి నేను బాగుపడకుండా బా పర్వాలేదు నా ఊరు ప్రజలు దాహం తీర్చండి అని నేను ముందుకెళ్ళిన సందర్భంలో నేను రెండు దిక్కులో వాళ్లకు ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఒక దగ్గర వేస్తే అది ఫెయిల్ అయింది ఒక దగ్గర అయితే సక్సెస్ అవుతుంది ఇలా ఈ వాడ మొత్తం మా ల్యాండ్లో వాళ్ళు వేసిన నీళ్ళనే బోర్ ఇప్పటికి కూడా కొనసాగుతాం సార్ సుమారు గ్రామ ఆయకట్టేంతవరకు ఉండొచ్చు గ్రామ అంటే మా దగ్గర అంటే ధర్మారం కొత్తకొండ చంటేపల్లె మొత్తం ఒకటే రెవెన్యూ సార్ మాది మాత్రం ఒక మూడు నుంచి మూడు వందల యాభై ఎకరాలు ఉంటుంది సార్ చివరిగా మీ గ్రామానికి మీరిచ్చేటువంటి సందేశం ఏంటి సార్ నేను నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది గత పది పదిహేను సంవత్సరాలు ఇరవై నిమిషాలు అంటే నేను నలభై రెండు సంవత్సరాలు ఉన్నాను నాకు పూర్తిగా అవగాహన వచ్చేసరికి ఇరవై సంవత్సరాలు అయింది అనుకుంటాను ఇరవై సంవత్సరాల నుంచి అయితే నేను ఊరు సమస్యలు విన్నే ముఖ్యంగా నా కుటుంబం కానీ నా వ్యవహారం మీద కంటే నేను ఎక్కువ ఊరు సమస్యలు విన్నే ఎక్కువ దృష్టి పెట్టినా సార్ నేను సంటేపల్లె గ్రామ ప్రజలు నన్ను నమ్ముకొని వాళ్ళు నన్ను ఓట్లేసి గెలిపించినట్లయితే జీవితాంతం వాళ్ళందరికీ రుణపడి ఉంటా నేను సేవ చేస్తా సార్ వాళ్ళకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా సార్ ఒకవేళ ఓడినా గెలిచినా నేను ప్రజలలోనే ఉంటా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాను కూడా మీకు చెప్తాను ఇదండి తామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గుర్రాల భాస్కర్ రెడ్డి గారి యొక్క అంతరంగం వారు అత్యధిక మెజారిటీ తోటి గ్రామంలో సర్పంచ్ పోటీ చేసి గెలిచి వారి యొక్క హామీలు వారి యొక్క ప్రణాళిక అభివృద్ధి ప్రణాళిక విజయవంతం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గుర్రాల భాస్కర్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆశిద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నౌ